ప్రేక్షకులకు నమస్కారం. కొమరంభీమ్ సీరియల్, ఉగడిభీమ్ సీరియల్ మీరు రెగ్యులర్గా చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఆదిలాబాద్ జిల్లా గోండ్వానలో జన్మించిన కొమరంభీమ్ పోరాటం నాటికి నేటికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. గొప్ప పోరాట యోధుడు కొమరంభీమ్. కొమరంభీమ్ అంటే ఇప్పటికి 100 సంవత్సరాల కిందట ఆసిఫాబాద్ దగ్గర జుడేఘాట్, బాబిజరి, వాగ్దం, తెమ్రియాన్ మవాడ్ ఇలాంటి కెరమరి, హట్టి ఈ ప్రాంతాల్లో తిరిగిన కొమరంభీమ్ పోరాటం. ఇప్పటికీ ఆ పేరుతోనే కేవలం గిరిజనులనే కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి వాళ్లకు ఎక్కడ అరాచకాలు తలెత్తుతుంటాయో ఆ అరాచకాలకు వ్యతిరేకంగా ఎత్తిన ఒక గొప్ప పిడికిలి కొమరంభీమ్. అందుకనే అందరికీ వయసు తారతమ్యం లేకుండా, కులమతాల తారతమ్యం లేకుండా ఆ చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నిజానికి గోండు ప్రజలు చాలా సాదా సీదా జీవితం గడిపేవాళ్ళు. కామన్గా మైదాన ప్రాంతాల్లో ఉండే మనుషుల్ని చూసి భయపడే తత్వం వాళ్ళది. ఒక బిడియం నా చిన్నతనంలో వాళ్ళని చూశాను ఆసిఫాబాద్లో. ఆచ్ఛాదన పైన ఆచ్ఛాదన లేకుండా చాలామంది వచ్చి మా ఊరికే బిడి కట్టేస్తే నంగడు కట్టెలు కొట్టే వాళ్ళని చూశాను. అంటే ఆ పేద ప్రజల స్వేదాన్ని ఏ రకంగా వాడుకోవాలో వాడుకున్న పరిస్థితుల్ని కూడా నేనే చూశానంటే నాకంటే ముందు 50 ఏళ్ల ముందు జరిగిన పోరాటం అది. మా నాన్నగారు దానికి సంబంధించింది అంటే నాన్న దండనాయకుడు శ్రీనివాసరావు గారు, ఆయన 9వ తరగతి చదువుతున్న టైంలో ఆ హై స్కూల్కి దగ్గర హాస్పిటల్లో ఆ డెడ్ బాడీస్, 13 డెడ్ బాడీస్ ఎడ్ల బళ్ళ మీద తీసుకొచ్చేసి మార్చిరి రూమ్ దగ్గర వేసింటే వీళ్ళంతా చూసినారు సందర్భం. కొమరంభీమ్ తరఫున బకాల్తా చేసింది మీరు సీరియల్లో చూస్తున్న రామచంద్రరావు పైకాజీ మా తాతగారు, ఆయన కొమరంభీమ్ తరఫున బకాల్తా చేశాడు. కొమరంభీమ్కి అనేక రకమైన సలహాలు ఇచ్చాడు. అందుకని ఆ చరిత్రను సమగ్రంగా శోధించి పరిపూర్ణంగా అందించాలనే ఉద్దేశంతో కొమరంభీమ్ ధారావాహిక అని గతంలో ఇది దూరదర్శన్లో ప్రసారమైన ధారావాహిక మీకు అందించడం జరిగింది. ఇక్కడ ఈ షూటింగ్ అంటే నాకు ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. బుర్రకథ, నాటిక, లఘు నాటికలు ఇవన్నీ మేము అప్పుడు 40 ఏళ్ల కిందటే చేశాం. కొమరంభీమ్ మీద నవజ్యోతి సాంస్కృతిక సంస్థ ద్వారా మేము వేయడం, దాని తర్వాత అది ఒక పెద్ద కోరిక సినిమా రావాలి అని. అల్లాండి శ్రీధర్ గారిని నేను ఉట్నూరులో పనిచేస్తున్నప్పుడు నా క్వార్టర్లో ఉంచుకొని ఆయనకి కొమరంభీమ్ కథ చెప్పాను. ఫారెస్ట్ మీరు డాక్యుమెంటరీ చేయాలని వచ్చినప్పుడు అలా కాదు సార్ కొమరంభీమ్ చేద్దామని చెప్పి కొమరంభీమ్ కథతోటి ఆ సినిమా చేయడం. ఆయన కూడా ఒక తృప్తి లేదు, ఎందుకంటే సినిమా అనేసరికి దానికి చాలా 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 కంజెషన్ అవుతుంది. అవన్నీ తృప్తి లేని వరకు జరిగినందువల్ల ఒక సమగ్రమైన చరిత్రని అందించాలనే ఉద్దేశంతో ధారావాహికగా మీకు అందించడం జరుగుతున్నది. సీరియల్ తీసేటప్పుడు మేము ఒరిజినల్ ప్లేసెస్, కొమరంభీమ్ సంచరించిన ప్రాంతాలన్నీ తిరిగి ఆ లొకేషన్స్లో షూటింగ్ చేయడం జరిగింది. కొమరంభీమ్ మన్మడు, సోనీరావు గారు, అర్జున్ మాస్టర్, శ్రీరామ్ శంభు, మహదు వీళ్ళందరూ మాకు సహకరించారు. చాలామంది జిల్లాలో ఉన్న చాలామంది మాకు సహకారం చేశారు. కొమరంభీమ్ గుడిని మేము ఒకటి ఏర్పాటు చేశాం నిర్మల్ నుంచి ఒక 24 కిలోమీటర్ల దూరంలో ఒక ఆదివాసీ గూడని ప్రత్యేకంగా ఆయన పేరు కూడా భీము అక్కడ ఏర్పాటు చేసి. అంటే ఇవాళ షూటింగ్ చేయాలంటే కరెంటు స్తంభాలు అడ్డొస్తాయి, ప్రతి ఊర్లో ప్రతి గిరిజన గ్రామంలో తండాలు కూడా స్లాబీళ్ళు వచ్చినాయి, పెద్ద పెద్ద ఇళ్ళు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ మేము ఈ షూటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఫారెస్ట్ ఉండాలి, ఎలక్ట్రికల్ లైన్స్ ఉండకూడదు, రోడ్లు ఉండకూడదు, ఆ గుడిసెలన్నీ పాతకాలపు జీవితాన్ని ప్రతిబింబించాలి. మళ్ళీ ఆర్టిస్టులు కూడా చాలామంది ఇవాళ ఏమవుతుందని ఫీమేల్ ఆర్టిస్టులు చాలామంది బ్లౌజ్ ఇవన్నీ చీరలు ధరించి ఒక మోడర్న్ టెక్నాలజీలో ఉండే టైంలో వాళ్ళను ఆచ్ఛాదన లేకుండా ఉండమంటే చాలామంది ఆర్టిస్టులు కూడా ముందుకు రారు.
కానీ అయినా కూడా ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆల్ దోస్ ఎవరైతే నాకు పూర్తిగా సహకరించి ఇందులో కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్ వేసిన మంచి ఆర్టిస్టులు కొమరంభీం భార్య పైకుబాయి సోంబాయి పాత్రలు వేసిన వాళ్ళు వాళ్ళ అమ్మ మైనుబాయి పాత్ర వేసిన వాళ్ళు అంటే షూటింగ్ జరిగిన రోజులు 60-70 రోజులు వాళ్ళంతా కేవలం ఆ చీరల యొక్క తంగు మాత్రం కట్టుకొని యాక్ట్ చేయడం అంటే ఇప్పుడు మనం నమ్మలేని పరిస్థితి యాక్చువల్లీ సీరియల్ కోసం సినిమాలు వినవాళ్ళైతే అది వేరే విషయం అది వేరే బడ్జెట్ కానీ ఒక సీరియల్కి అలా చేయడం అనేది గొప్ప విషయం అదేవిధంగా చాలామంది మేల్ ఆర్టిస్టులు ఈవినింగ్ అయితే అలా లైట్ ఆన్ చేయగానే పెద్ద పెద్ద పురుగులన్నీ వచ్చేవి అడవిలో ఆ పురుగులు వస్తే అన్ని బాడీల మీద వాళ్ళ దేహం మీద అంతా ఉంటే ఆ కుర్తా ఉన్నా కూడా తట్టుకొని చాలామంది ఆర్టిస్టులు సహకారం చేశారు తీక్షణమైన ఎండ ఉన్నప్పుడు కూడా షూటింగ్లో సహకారం చేశారు కాబట్టి ఆర్టిస్టులు అందరూ కూడా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఒక 65 నుంచి 70 రోజులు ఆదిలాబాద్ జిల్లా అడవులలో మేము తిరిగి అంటే 3 షెడ్యూల్స్లో సింగిల్ షెడ్యూల్ కాదు 3 షెడ్యూల్స్లో ఈ సీరియల్ని మేము పూర్తి చేయడం జరిగింది అనేకమైన ఆటుపోట్లు అటువంటి అన్నీ ఉన్నా కూడా లోకల్గా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఇప్పుడు 4 జిల్లాలైంది నిర్మల్ మంచిర్యాల్ ఆసిఫాబాద్ సిర్పూర్ కాస్నర్ బెల్లంపల్లి తాండూర్ మందమర్రి ఉట్నూర్ నుంచి లోకల్ స్థానిక కళాకారులు కూడా చాలామంది ఇందులో యాక్ట్ చేయడం జరిగింది మెయిన్ ఆర్టిస్టులతో పాటు ఏమైనా కూడా ఈ సీరియల్ నిర్మించడానికి మేము ఊరికే అంటే ఏదో లిప్ సింపతి కోసం చెప్పడం కాదు మేము మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒక గొప్ప పోరాట యోధుడి చరిత్రని మీకు అందించడానికి మేము ప్రయత్నం చేశాం ఈవెన్ రీ రికార్డింగ్ దగ్గర కానివ్వండి ప్రతి ఫ్రేమ్ మీకు బాగుండడానికి ఈవెన్ క్యాస్ట్యూమ్స్ ఆ కాల క్యాస్ట్యూమ్స్ మీరు చూడండి నిజాం పోలీసులు కానివ్వండి ట్రైబల్ వీళ్ళే కానివ్వండి లేదా రజాకార్స్ కానివ్వండి ఆ క్యాస్ట్యూమ్స్ అప్పటి మేము తయారు చేయడానికి మా క్యాస్ట్యూమ్ డిజైనర్ తిరుమల మేకప్ ఆర్టిస్టులు అందరూ ఎవ్రీబడి ఈవెన్ ఆర్ట్ డైరెక్టర్స్ రాజేష్ దే హావ్ కోఆపరేటెడ్ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైన టైటిల్ సాంగ్ పాడారు సుద్దాల అశోక్ తేజ గారు ఒక మంచి సాంగ్ ఈ ధారావాహిక కోసం రాయడం దాన్ని మా ఫ్లూట్ నాగరాజు గారు అద్భుతంగా ట్యూన్ చేయడం రీ రికార్డింగ్లో మా సాహిత్యజ అలాగే నాగరాజు గారు బాగా కష్టపడ్డారు వీళ్ళందరికీ కూడా అంటే ఎవరు అంటే పేరు పేరున ప్రతి వాళ్ళకి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ప్రతి వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తూ కొన్నిసార్లు మెయిన్ క్యారెక్టర్ వేసిన మా వైభవ సూర్య కొమరంభీం క్యారెక్టర్ వేశారు అదేవిధంగా విజయ్ కుమార్ తండ్రి క్యారెక్టర్ వేశారు పెద్దవాళ్ళు మీరు తల్లిదండ్రుల క్యారెక్టర్ చూసే ఉంటారు మా రామకృష్ణ కొండప్ప అని నేను పిలుస్తాను దాన్ని కూడా అంటే ఆ మేనరిజమ్స్ నిజాం కాలంలో ఉన్న మేనరిజమ్స్ని క్రియేట్ చేయడానికి ఆ వస్తువులు మీ దగ్గర మేము ఇవ్వడానికి ప్రతి ఫ్రేమ్లో మేము కష్టపడ్డాం మా కష్టం మీరు చూశారు ఇక ముందు కూడా చూడబోతున్నారు మీ అందరికీ నేను మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ధారావాహికని మీరు ఆస్వాదించదుకునే కృతజ్ఞతలు ఒక వీరుడి చరిత్రని యథాతథంగా అంటే ఇక్కడ హిపోక్రసీ లేకుండా మీకు అందించే ప్రయత్నం చేశాం తెల్లవారితే చుట్టూ ముట్టడి చేస్తున్నారు సైన్యం నిజాం సైన్యం 300 మంది వాళ్ళ అన్ని ఆయుధాలు ఉన్నాయి ఒక యోధుడు తెల్లవారితే ఏమవుతుందో తెలియదు ఆ రాత్రి ఎలాంటి పరిస్థితి ఉంటుంది మానసిక క్లేశం ఎలా ఉంటుంది అవన్నీ ఈ సీరియల్లో మేము మీకు అందించే ప్రయత్నం చేశాం ఇక్కడ కొమ్మ ఒకటే మాట చెప్పదలుచుకున్నాను కొమరంభీంకు ఎలాంటి ఇజాలతోటి పార్టీలతోటి సంబంధం లేదు అప్పుడు లేనే లేవు కేవలం ఒక అడవిలో ఒక పిల్లిని రూమ్లో వేసి కొడితే ఎలా తిరగబడుతుందో అమాయకమైన గిరిజనుల మీద భూమి కోసం బుట్టి కోసం జంగల్ జమీన్ దానికోసం మాత్రమే ఆ
రగల జెండా ఎగిరింది. ఆ పోరాటం అవి దక్కే వరకు జరుగుతూనే ఉంటుంది. ఆ పోరాటాన్ని మీకు అందించే ప్రయత్నం ఈ ధారావాహిక ద్వారా చేశాం. దీన్ని అభిమానిస్తున్న మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.